వైరల్ వర్రి. తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికున్గునియా వంటి జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జనవరి 1 నుండి ఇప్పటి వరకు 5372 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 1852 కేసులున్నాయి. సూర్యాపేటలో 471, మేడ్చల్లో 426, ఖమ్మంలో 375, నల్గొండలో 315 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జ్వరాలతో తెలంగాణ అల్లాడుతోంది. డెంగ్యూ, మలేరియా, చికున్గునియా, ఇతర విష జ్వరాల విజృంభణతో ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానలు నిండిపోతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో కొన్ని చోట్ల ఒకే మంచంపై 2-3 రోగులకు కూడా చికిత్స అందించాల్సిన దుస్థితి. ప్రతి పది మందిలో కనీసం 3-4 జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సహా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇక కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందులు కూడా లేవు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.